ఏ పేపరు చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్త పత్రికలు సమస్తం యాజమాన్యాల ఆలోచన ధోరణిలోకి ప్రజలని తీసుకువెళ్ళేటటువంటి తత్వం. జర్నలిజం చచ్చిపోయి ఆ పైన జర్నలిజంలోకి తీసుకొచ్చి తమ మెదడులో ఉన్న భావాలు జనం మీద రుద్ది నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నమ్మించి వక్రీకరించి ప్రజలని బ్రెయిన్ వాష్ చేసేటటువంటి తత్వమే నేటి మీడియా యొక్క ధోరణి, లక్ష్యం అన్నటువంటిది స్పష్టమవుతున్నటువంటి దశలో ఇవాళ రెండు వార్తలు. ఒకటి, వాన లెక్కలు తూచి 2017 వర్షపాత నమోదు కేంద్రాలు 2,317 వర్షపాత నమోదు కేంద్రాలు సగానికి పైగా మూలకు చేనేత సహకార సంఘాలకి ఎన్నికలు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. ఇవి ఈనాడు హైలైట్ చేసుకుంది. అందులో ఈ అన్నిట్లో కూడా రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా జగన్మోహన్ రెడ్డి, ఏ గొప్ప జరిగినా చంద్రబాబు నాయుడు అనేటటువంటిది సైకలాజికల్గా తీసుకొచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగా రాసుకొస్తున్నారు. ఇక్కడ వాన ఎంతొచ్చింది అన్నటువంటిది IMD ఎలా చెప్తుంది? ఇక్కడి నుంచి మన దగ్గర ఎక్విప్మెంట్ లేకపోతే, ఇది 1. 2, ఏదైతే దాన్ని ఏమంటారు, వాగులకి నీటిని లెక్కగట్టే విధానం ఉందా ఇంతకుముందు? గతంలో ఏ ప్రభుత్వాలు ఆయన చేసినాయి? బుడమేరుకో, లేకపోతే తమ్మిలేరుకో, రామిలేరుకో, ఏలేరుకో, ఇట్లాంటి వాటికి లేదే. అక్కడ ఏదన్నా ఆ రెగ్యులేటరీ దగ్గర లెక్కగట్టగలరు, లేదా రిజర్వాయర్లు ఉంటే లెక్కగట్టగలరు. అది కామన్గా జరుగుతుంది. సుదీర్ఘకాలం పాటు ఇది రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయలేదు, తెలుగుదేశం చేయలేదు, కానీ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు అన్నటువంటిది రాసుకొస్తారు. ఎస్, జగన్ కూడా చేయలే, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అంతకుముందు సీఎంగా 14 ఏళ్ళు ఉంది చంద్రబాబే కదా. బట్ అది కాదు, జగన్ వల్లనే నాశనం అయిపోయింది. అట్లాగే రాష్ట్రంలో పంచాయతీలకి, మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఎన్నికలు ఎప్పుడు జరగాలి? 14-19 మధ్యలో జరగాల్సిన ఎన్నికలే అయినా జరిగినాయా? కాకినాడ మున్సిపాలిటీ తప్పించి మరేమీ జరగలేదు. బట్ అదే జగన్ వచ్చిన తర్వాత అన్ని ఎన్నికలు పెట్టుకొచ్చాడు, మళ్ళీ 2వ విడత స్థానిక ఎన్నికలు కూడా పెట్టుకొచ్చాడు. అయితే సహకార ఎన్నికలు, చేనేత సహకార ఎన్నికలు నిర్వహించలేదట, నిర్వహించకపోయి ఉండొచ్చు, నో డౌట్. అందులో అతనికి పట్టలేదేమో అది. బట్ ఈ పాపానికి జగన్మోహన్ రెడ్డే కారణం. మరి ఆ పాపానికి ఆ రోజున ఆ ఎన్నికలు నిర్వహించకపోవడం పాపం కాదా? అప్పుడెప్పుడన్నా రాశామంటే లేదు. ప్రస్తుతం ఒక జగన్ని ఒక సైకోలాగా, జగన్ని ఒక దుర్మార్గుడిగా చూపించేటందుకోసం ప్రతి వార్తలో కూడా, ప్రతి అంశంలో కూడా, అంటే పదే పదే ఒక నిజాన్ని కనుక అబద్ధంగా పదే పదే మాట్లాడితే ఎట్లా ఉంటుందో, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ అని ఎలా చెప్తారు? అంతకుముందు పోరాడినటువంటిది, లేదా ఆ రోజున 2వ ప్రపంచ యుద్ధం టైంలో భారతీయ సైనికులు యుద్ధంలో తమకు సహకరిస్తే స్వతంత్రం ఇస్తామని చెప్పినటువంటి మాట కూడా పక్కన పెట్టేశారు కదా. బట్ ఓ ఫేస్ను ముందు పెట్టారు. అట్లాగే ఇప్పుడు ఒక రాష్ట్రం అభివృద్ధి అంటే చంద్రబాబు ఫేస్, వినాశనం అంటే ఓ రాజశేఖర రెడ్డి, ఒక జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటిది ఒక భావి తరాలకి మైండ్ సెట్లో తీసుకెళ్లేటటువంటి ఒక భావజాలం చాలా సిన్సియర్గా, సీరియస్గా తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి దానికి కౌంటర్ వేయడం కానీ, కౌంటర్ చేయడం కానీ చేతకానితనమే అతిపెద్ద మైనస్.